మూలధ్వని నిశ్శబ్దంలో చిరుధ్వని. మూలధ్వని మానవీయ ధ్వనులు మాయమై కొత్త ధ్వనుల కోలాహలం సంగీతమవుతున్న సమయం ఇది. ఎన్ని రకాల శబ్దాలు రాగాలు తాళ గతిలయలు అన్నింటికన్నీ అణగారిపోతున్నాయి. వైవిధ్యత తగ్గి యాంత్రికత పెరుగుతోంది. ఏకవాద నమూనా తెరపైకి తరుముకొస్తుంది. అందుకే వాద్య బహుళత తగ్గి నాలుగు వైపులా సంగీత సృజన తరిగి శబ్దంలో బలహీనత పెరిగింది. దేశీయ సంగీత సంప్రదాయ వాద్య నైపుణ్యాలు చివరి దశకి చేరాయి. ఆ వాద్యాల అసలు చరిత్రను లిఖించుకోలేదు. ఆ సంగీత రాగ వారసత్వ సంపద చరిత్ర మరుగున పడింది. ఈ సంగీత కళాకారుల ప్రజ్ఞా పాఠవాలు ఎక్కడా నమోదు కాలేదు. అందుకే కొత్త సంగీత చరిత్ర నిర్మాణానికి నడుం కట్టాలని నిర్ణయించుకున్న మూలధ్వని నిర్వాహకులతో మనమంతా కూడా ఏకీభవించాలి. అంటే ప్రతి జానపద సంగీత వాద్యానికి గానానికి క్రతువుతో సంబంధం ఉంటుంది. ఆ క్రతువుని విడదీసి ఈ సంగీత వాద్యాన్ని ఇక్కడ కేవలం డాక్యుమెంటేషన్ కోసం పరిశోధన విద్యార్థులతో పరిచయం చేయడం కోసం తీసుకొచ్చాం. కాబట్టి వాళ్ళు నృత్యం చేయాలి అంటే అది ఒక కొలుపు అయి ఉండాల్సిందే, అది ఒక పూజలో భాగంగానే చేస్తారు. కాబట్టి ఇప్పుడు నృత్యం చేయకూడదు. వాళ్ళు అడిగారు నృత్యం చేసి చూపిస్తారా అన్ని ఎట్లా పోతాయంటే కేవలం కొలుపుతో భాగంగానే చేస్తాము. అంటే దాని చుట్టూ ఒక పవిత్రతని ఆపాదించడం వల్ల డోలు మోగడోలు ఈ డోలు కలిపి వాటిని వినిపిస్తారు. మీరు అందరినీ నృత్యం చేయకుండా చేతులతో వాళ్ళు కలపండి. Thank you.
ఇది వారి సంగీతంలో కొంత భాగమే చూడగలిగాము. సంగీతంతో పాటు నృత్యం కూడా తోడైన అభివృద్ధిగా చూడగలం. అయితే ఆ సందర్భంలో నాయకపోరు సంగీతంలో సన్నాయి ఉంటాయి, తప్పిళ్ళు ఉంటాయి, తప్పిళ్ళు కూడా ఉంటాయి, పిల్లలు కూడా ఉంటుంది. ఈ అప్పుడు ఆ పెద్దలు, ఈ చిన్నడోలు, ఆ అందెలు, సన్నాయి, పిల్లంగోయి, తప్పెట్లు వీటన్నిటితో కలిపినప్పుడు నాయకపోరు యొక్క సంగీతాన్ని, సంగీత వైభవాన్ని, సంగీతంలో ఉన్నటువంటి మూలధ్వనిని మనం అర్థం చేసుకోగలం.